ఊరికే తెల్లారేస్తే జై శ్రీరామ్ అయిపోయిందా, సిగ్గు లేకుండా. గల సెక్క హోమ హిందూ హై సిగ్గులే. అదే రామాయణంలో ఎన్ని శ్లోకాలన్నా కూడా తెలియదు. ఇది మన బతుకు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ చొక్కాలు 500 కొనుక్కునేది 200 కొనుక్కోండి, మీ ప్యాంటు 1200 300 కొనుక్కోండి. ఆ డబ్బులతో రామాయణం కొని చదివి చావండి. రామాయణం ఎవరు రాశారు? థ్యాంక్స్. ఒకరిని అడిగాను రైల్లో బస్సులో ఆడబోతూ, అది తమిళనాడులో, యారు యారు చూడలే భగవద్గీత, యారు చూడలే ఎన్టీఆర్కి, ఎన్టీఆర్ శివాజీ గారు చూడలేదు అన్నాడు. ఎన్టీఆర్ శివాజీ గారి చెప్పాడా? సో రాను రాను రాజుగారు గురం కాదు, హిందువులు అవుతుంది అవ్వకూడదు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎవరింట్లోనూ భగవద్గీత ఉండాలని కోరుకోవడం మంచిదే కానీ ముందు మీ ఇంట్లో ఉండాలి. ఎవడో రాముడు గురించి తెలుసుకోవాలనుకోవడం మంచిదే కానీ ముందు మీరు తెలుసుకోవాలి. నేను చెప్తా చూడు, మనకు అసలు క్రైస్తవం ఇస్లాం పెరిగినట్టు మనం పెరగకపోవడానికి కారణం ఏంటంటే, మనకి ఎప్పుడూ కూడా అంతర్ముఖం గురించే చెప్పారు. ప్రపంచాన్ని జయించడం గురించి మనకు నేర్పలేదు. నిన్ను నువ్వు జయించుకో, ఇది మన కాన్సెప్ట్. యోంతరామః అందమయోభ్యాసాత్, మనకు అంతా కూడా అంతర్ముఖమే, లోపల వైపు చూడమనే చెప్పారు, వైరాగ్యంతో జీవించమని చెప్పారు. రాజుగారు ఓడిపోతే, ఆ రాజుగారు పేరు గుర్తుడు, ఆ రాజుగారు ఓడిపోతే సరే దేవుడు ఇది ఇచ్చాడని అడవిలో గడిపేస్తున్నాడే. ఈ గెలిచిన రాజు చాలా కాలం అయింది పిల్లలు లేదు, ఎవరో చెప్పారు యజ్ఞం చేయాలి చేస్తాను. అయితే యజ్ఞం చేయాలంటే ఆ సమిత వెలిగించడానికి ఒక మహత్తుడు కావాలి అన్నారు. ఎవరి మహత్తుడు అంటే నువ్వు జయించేవే ఆరాజు కావాలన్నా. అసలు మామూలు జరుగుతాయి, ఇది జరగదుగా. కానీ ఇతను సంస్కారం ఉన్నవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, కానీ కొత్త సంతానం లేదు, నేను మీరు ఒకసారి వచ్చి అడుగుపెట్టి అని సాధులో జీవించేస్తున్నారు. ఒకసారి అడుగుపెట్టి ఈ అగ్ని మీరే వెలిగించండి అంటే దాని ముందు వస్తాను అన్నాడు. మీరు ఏమడితే అది ఇస్తాను. ఇప్పుడు ఆయన ఛాన్స్ వచ్చింది, ఏంటి నా రాజ్యం నాకు ఇచ్చే అనొచ్చుగా అనలేదు ఆయన. అలాగే అన్నాడు, ఏదో ఆ యజ్ఞం మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. ఇవి మనకి నేర్పించారు, మనం ఇలా చాలా చూడొచ్చు. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు రాజుగారి దగ్గరికి, ఏమిటా గొడవ అంటే వీడు నా పొలం అమ్మాడండి, అందులో లంకిబిద్దులు వచ్చినాయి, వాడు నా పొలం ఒకటి అమ్మాడు, లంకిబిద్దు దాన్ని తీసుకోమంటే తీసుకోవట్లేదండి అంటే నువ్వేంటంటే పొలం అమ్మినప్పుడు అందులో కూడా ఆడిదే కదండి అన్నాడు. ఇవి మనకి నేర్పించారు. మామూలుగా మనకు కాకపోయినా మంది అనుకుని 500కి 1000కి ఓటు అమ్మేసుకుని, బీర్కి బిర్యానీకి ఓటు అమ్మేసుకుని లోఫర్స్లా తయారైపోయింది. కానీ మనం టీచింగ్స్ లేక మనకి అసలు దాచుకోవడం దోచుకోవడం గురించి అని నేర్పలేదు. మనకి వదులుకోవడం గురించి నేర్పారు. వైరాగ్యం ఈ పదం చూపించండి, క్రైస్తవంలో ఇస్లాంలో వైరాగ్యం అనే పదం ఏమి ఉండదు, ఈ పదమే ఉండదు. మనకు వైరాగ్యం అనే పదం ఉంది కాబట్టి సన్యాసము అనే పదం వచ్చింది. వదిలే ఆదిశంకరుడు వదిలేశాడు, రామానుజుడు వదిలేశాడు, శంకరాచార్య వదిలేశాడు. అలానే సినిమా చూడలే, ఆ కాకులు ఏమంటున్నాయి, కావు కావు అంటున్నాయి. ఏమిటి అర్థం? ఈ సంపదలు మనవి కావు, ఈ పేరు ప్రఖ్యాతి ఏది శాశ్వతం కావు. ఇది మనకి నేర్పించారు. మనకి డబ్బు కొట్టుకోవడం, డబ్బా కొట్టుకోవడం, పెంచుకోవడం ఇది నేర్పలే. అయితే ఒకటి చెప్పింది వేదం, కృణవంతో విశ్వమాల్యం అంటే ప్రపంచాన్ని మనం జయించాలి. దేంతో? జ్ఞానంతో జయించాలి. ఇలా లేదు, ఇది లేదు. కత్తి పెట్టి మా దేవుని నమ్ము, లేకపోతే గుమ్మేస్తాం వేసేస్తాం. మీరు అందుకే చూడండి, ప్రపంచంలో మన దేశంలో కొన్ని వేల మసీదుల కింద దేవాలయాలు ఉంటాయి. ఎక్కడా ఒక్క ఒక్క మసీదు మీద దేవాలయం ఉండదు.
వాళ్ళ మతం ఏం చెప్పిందో ఏం చేశారో అన్నదానికి రుజువు మనం చూడవచ్చు. మన గుళ్ళ మీద పోస్టర్లు అంటించిన క్రైస్తవులు వేల మంది ఉన్నారు, ఒక్క చర్చి మీద మనం అంటించాం. మనకి కాన్సెప్ట్ లేదు, మనకి కాన్సెప్ట్ లేదు, మనకి నేర్పించలేదు. మనకంతా ఏమిటి, చివరికి ఏ స్థితిలోకి వచ్చాం అంటే ఎవడ పాపం ఆడిపోతాడు ఈ స్థితికి వచ్చాం. చాలా బాగుంది, మనకు అది నేర్పలేదు. మనకి ఏం నేర్పారంటే, నారదుడు ఓ పాముని అది అందరినీ పాటేస్తుంటే ఎందుకే కాస్త పద్ధతిగా జీవించవచ్చు కదా అన్నారు. అంటే అది ఏం చేసింది, అలాగే అండి అంది. ఆయన మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వచ్చేది అది దెబ్బలు తిని మూలకొంది. ఏమిటి ఎట్లా అయిపోయావు అన్నారు. మీరే కదండి నచ్చకుండామన్నారు. ఇంకా పిల్లలందరూ ఈ వరేంజు గాడు ఈ సుబ్రహ్మణ్యం గాడు అని అందరూ పిల్లల తీసుకుని ఆడి ఇలాగిలాగ కొట్టేస్తున్నాను, గోడకేసి కొట్టేస్తున్నాను, రాళ్ళు కొట్టేస్తున్నాను, మొత్తం మొత్తం అయిపోయానండి. అంటే నేను నీకు ఏం చెప్పాను, కాటేద్దన్నా బొస కొట్టద్దని చెప్పానని. ఇందుకు కాటేద్దన్నా బొస కొట్టద్దని చెప్పలేదుగా, హిందువులు అలా తయారే బొసన్నా కొట్టావు కదా, అసలేదు వెదవలా తయారైపోయి ఊసెత్తే ఓ వెరీ స్వీట్ అని నాకు. మీ దేవుడు సైతాన్ అని మీకు రైల్లో వెళ్తున్నప్పుడు ఎవరన్నా అన్నాడు అనుకోండి, మీ వినాయకుడు అంత పొట్టెందుకు ఉంది అన్నాడు అనుకోండి ఎవడైనా, మీ రియాక్షన్ ఏంటి? అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రామాయణం కొనుక్కు చావండి, భగవద్గీత కొనుక్కు చావండి, భాగవతం మహాభారతం కొనుక్కుని చదివి చావండి. మీరు చదవండి, మీరు చదివిన తర్వాత ఇతరులతో చదివించండి. రామాయణం 24,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు. మాకు సంస్కృతం రాదు అని అబద్ధాలు చెప్పకండి. మీకు తెలుగు వచ్చు, మీరు ఈనాడు పేపర్ చదువుతారు, నమస్తే తెలంగాణ పేపర్ చదువుతారు, అలాగే భగవద్గీత కూడా చదవండి, దానికి కింద భావాలు ఉంటాయి, మీరంత ఎదవలేం కాదు, మీకు కూడా బ్రెయిన్ ఉంది. వాళ్ళని అప్పుడప్పుడు కాదు, భగవద్గీత చదివితే రోజు పనిచేయాలి, చదవండి భగవద్గీత చదవండి, పనిచేస్తుంది. అందుకే నేను ఇంగ్లీష్ తెలుగులో ఏం చెప్తా అంటే, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత, గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ తాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రోత. అరే ప్రపంచంలో ఎన్నో యూనివర్సిటీల్లో భగవద్గీత మ్యాండేటరీ. జర్మనీలో మన దేశానికి తేడా ఏంటంటే, జర్మనీలో 1200 స్కూల్స్ ఉన్నాయి సంస్కృత పాఠశాలలు, మన దేశంలో 12 లేవు. అర్థమైందా? కాబట్టి మీకు అందరికీ దేశం పట్ల ధర్మం పట్ల భక్తి ఉంటే రోజు ఖచ్చితంగా స్వాధ్యాయం తప ఉచ్యతే అన్నారు కృష్ణ భగవానుడు. రోజు భగవద్గీత 12 అధ్యాయం చదవండి. మీరు ఏం చదవకపోయినా పర్లేదు, 12 మొత్తం చదవండి ముందు ఒకసారి. రోజు 10 శ్లోకాలు చదివింది, 700 శ్లోకాలు ఎన్ని రోజులు పడుతుంది? అర్థంతో చదవండి, సమయం ఇవ్వండి. అరే ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు సమయం ఇస్తున్నారు, అరే నాన్న ఇట్లా వదులు చేసుకోవాలి అని రైల్లో చెప్తున్నాడు. నువ్వు బొట్టే పెట్టుకోవు, ఎవరండి పాడు చేస్తుంది? నీకు రెస్పాన్స్ లేదా? నీకు రెస్పాన్స్ లేదా? ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ అదర్స్. భరత్ పదకి హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. నన్న ఇందులో రజతుడు ఉంది, శాస్త్రి గారు మీకు ఇస్తారు బ్యాగెట్. అలాగే మీ అందరికి ఏకాదశి పేపర్లు ఇవ్వబడతాయి, తీసుకోండి. తర్వాత ఈ కార్డ్స్ ఇస్తారు సురేష్, లీగల్ కార్డులు నాకు ఇచ్చేయండి. అలాగే మీ అందరికీ కూడా ఒక బ్లెస్సింగ్ ఇవ్వబడుతుంది మన పూరి జగన్నాథ స్వామి. అలాగే స్టిక్కర్లు కూడా ఇవ్వబడతాయి. ఇదిగో ఈ స్టిక్కర్ల మీద ఏముందంటే, మీరు కారు వెనకాల ఇలాంటి పెద్దవి తయారు చేసి అందించండి. మా ఇంట్లో చదువు నాన్న ఏముందో, ఇది సంగతి ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శ్రీ రాధ గోవింద భగవానికి జై. ఇదేంటో తెలియదు కదా, పూరి జగన్నాథ టూత్ బ్రష్ మన గుళ్ళో షడగోపం ఎలాగో అలాగనమాట ఇది మీకు ఇచ్చేస్తాను. అలాగే మీకు ఇంకో బ్లెస్సింగ్ ఏమిటంటే, పిల్లలు ఏమండి గిడ తీసుకోండి, ఏం పేరు అండి పేరు? ఓకే యశస్వి అని చెప్పు, తోకక్కర్ ఇది రాసుకుని అందరికి రాయి చెప్పు నాకండి.
అందరు రాసి నాకు ఇచ్చే రండి. చలో అందరు చెప్పండి, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్, స్వామి జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవా, జై బలదేవా, జై సుభద్రా, జై సుభద్రా, జై బలదేవా, జై బలదేవా, జై సుభద్రా, జై సుభద్రా, జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామి, నయన పదగామి, నయన పదగామి, నయన పదగామి, నయన పదగామి, భవతు మే, భవతు మే, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై బలదేవా, జై బలదేవా, జై సుభద్రా, జై సుభద్రా, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై బలదేవా, జై బలదేవా, జై సుభద్రా, జై సుభద్రా. అందుకని రోజు మీరు ఓ 10 నిమిషాలు హరిక్ష మంత్రం జపం చేయండి, రోజు పుస్తకాలు చదవండి. మనకి ఎంతో సంపద ఉంది, ఎందరో మహాత్ములు పుట్టారు. అసలు ఈ దేశానికి బైబిల్ అనేటువంటి పుస్తకంతో పనే లేదు, అది వస్తే నాశనం తప్ప మంచే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అది రావడానికి కారణం మీరే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయి చేయండి.